మదర్ గురించి తీసాం కాబట్టి మామ్ పైన ఒక సాంగ్ పాడగలరా? అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే నన్ను వదిలేసి ఎటుపోయావే, అమ్మా ఇకపైనే వినగలన నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మదర్ మీతో పాటు ఇప్పుడు ఉంటే షీ వుడ్ హ్యావ్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరున్న పొజిషన్కి, మీరు అచీవ్ చేసిన దానికి డెఫినెట్లీ షీల్ బీ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అండి మీకు. సో ఇండియన్ ఐడల్ షోలో జడ్జెస్ ఆఫ్ స్టేజ్ ఎలా ఉంటారో, ఆన్ స్టేజ్ కూడా అలానే ఉంటారా? మ్యాక్సిమం అందరూ అలాగనే ఉంటారండి. నాకైతే మాత్రం అంటే స్టేజ్ మీద నాకు ప్రతి ఒక్కరు నన్ను పిలిచి చెప్పేవాళ్ళే. సో నాకు తమన్ సార్ నన్ను ఫస్ట్ నుంచి ఎలా సపోర్ట్ చేశారో, నేను కొంచెం డీలో పడినప్పుడు కూడా, అంటే కొంచెం అటు ఇటుగా పాడినప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు, చూసుకో బ్రదర్ చూసుకో, అంటే సరిగా పాడుతున్నావు, ఇది నువ్వు మంచిగా పాడాలను, నీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి నాకు అని చెప్పేసి ఆయన చెప్పారు. నిత్యా మేడం అయితే అదే పనిగా నన్ను కిందికి వచ్చిన తర్వాత ఆమె నిత్యా మేడం చెప్పారు, శ్రీనివాస్ శ్రీనివాస్ అని పిలిచారు, అంటే మాకు బ్రేక్ ఇచ్చిన టైంలో. అంటే ఎవరబ్బాని అనిపిస్తున్నాను అనుకున్నాను, నిత్యా మేడం, మేడం చెప్పండి మేడం అని వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చారు, మా అమ్మ మా నాన్న అని చెప్పేసి అని పరిచయం చేపించారు. నమస్తే అమ్మ, నమస్తే అంటే మీ పాటలు నేను, వాళ్ళు అమ్మా నాన్న మాట్లాడారు, శ్రీనివాస్ మీ పాటలు నేను ఫస్ట్ నుంచి విన్నాను, సో మీ పాటలు నాకు చాలా ఇష్టం, మీరే విన్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, అంటే మంచి జెన్యున్గానే నాతో ఉండేది. ఇప్పుడు కానీ సరే ఏది మాట్లాడినా కూడా సరే, శ్రీనివాస్ అంటే మంచి, అంటే నువ్వు సరిగ్గా పాడకపోతే సరిగ్గా పాడలేదు శ్రీనివాస్, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలను అని చెప్పేవాళ్ళు. అండ్ కార్తిక్ సార్ కూడా సేమ్, నాలో ఏదైతే ప్లస్ పాయింట్ ఉందో మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి, ఎవరికైనా కదా ప్లస్ అండ్ మైనస్ కంపల్సరీ ఉంటాయి, సో నా మైనస్ పాయింట్లు కూడా ప్రతి ఒక్కటి, అంటే ఏమైనా ఉంటే మాత్రం దగ్గరికి పిలిచి, అరే ఇలా కాదు అది అది పాడరా, ఇలా ట్రై చేయరా నువ్వు, ఇవి పాడు ఇలా ట్రై చేయి అని మాట్లాడేవారు. సో నాకు ప్రతి ఒక్కటి కూడా నాకు ఇప్పటికి గుర్తున్నాయి. సో అందరితో నాకు ఆ బాండింగ్ అనేది ఇప్పుడు మర్చిపోయేది కదా, ఆ 4 మంత్స్ దగ్గర దగ్గర మన డైలీ, అంటే ఎప్పుడు వాళ్ళనే మాట్లాడుకుంటూ వాళ్ళతోనే తిరుగుతూ సో ఉన్నాం కదా, చాలా హ్యాపీ అనిపించేది నాకు, ఎందుకంటే వాళ్ళు ఎంతో పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళు మనతో మాట్లాడడం ఏంది, వాళ్ళ దగ్గరికి పోయి నేను మాట్లాడడం ఏంది, సో వాళ్ళు నా దగ్గరకు వచ్చి రే శ్రీనివాస్ బలబాడుతున్నావురా అని చెప్పడం ఏంటి, అదే అని చాలా హ్యాపీ అనిపించింది నాకు. స్టేజ్ పైన చెప్పడం వేరు, ఆఫ్ కెమెరా చెప్పడం వేరు, కూడా చాలా బాగా మాట్లాడేవాళ్ళు. బట్ ఆబ్వియస్లీ దే సపోర్టెడ్ యూ వెరీ వెల్ ఇన్ ద సీజన్.